సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ తో ప్రయాణం. సో ఈ రోజు వీడియో ఏంటి అనేది ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. సో మనమైతే ప్రజెంట్ ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది కంప్లీట్ వీడియో డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో క్రౌడ్ అయితే చూడొచ్చు, ఇప్పుడిప్పుడే విరుగుతున్నారు. అండ్ రేపు అయితే, రేపు మండే రోజు అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటారని కూడా ఇక్కడ అయితే అంచనా వేస్తున్నారు. అండ్ కంప్లీట్ గా గ్రిల్స్ తోటి అయితే భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ టెంపుల్ వాళ్ళు అయితే ఫుల్ సెక్యూరిటీతో గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేపు అయితే ఫుల్ రష్ ఉండబోతుంది. సో ప్రజెంట్ ఈ రోజు అయితే అసలు టెంపుల్ లోపల ఎట్లుంది, ఏంది సెలబ్రేషన్స్, ఎట్లా అవుతున్నాయి, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా వస్తే నా పేరు పవన్, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే జల్లి పోదాము. లెట్స్ గో. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్. అండ్ ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పుల స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ టెంపుల్ లోపలికి రాగానే కృష్ణునికి సంబంధించిన కొన్ని ఆర్కిటెక్చరల్ పెయింటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీకు క్లియర్ గా తెలియాలంటే కృష్ణయ్య స్టోరీస్ చదివినప్పుడు కానీ, లేదంటే కార్టూన్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి. సో అవి చూసినా మీకు అర్థమవుతుంది. అసలు లోపలికి పోయిన వెంటనే ఇంత క్రౌడ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ టెంపుల్ వాళ్ళ అంచనా ప్రకారం అయితే స్వామివారిని దర్శనం చేసుకోనికి 2 లక్షల మంది అయితే వస్తారంట. కానీ కృష్ణాష్టమి ముందు రోజు ఎంతమంది వచ్చారంటే, యాక్చువల్ పండగ రోజు ఎంతమంది వస్తారో ఒక్కసారి ఊహించుకోండి. అండ్ ఇక్కడ కృష్ణాష్టమి రోజు అయితే కొన్ని స్పెషల్ ఈవెంట్స్ అయితే టెంపుల్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. అది ఏంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది వచ్చేసి మార్నింగ్ 4 AM నుండి స్టార్ట్ అనమాట. అండ్ మార్నింగ్ 4 AM కి మంగళ హారతి ఉన్న జప సెషన్ ఉంటుంది, 7:15కి గురు పూజ ఉంటుంది, అండ్ మార్నింగ్ 7:30కి స్పెషల్ సింగర్ హారతి ఉంటుందంట. అది వచ్చేసి టిల్ మిడ్ నైట్ 1 AM దాకా. మార్నింగ్ 10 నుంచి 12 వరకు కలశాభిషేకం అంట. అండ్ 12 to 2 అయితే ఇక్కడ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 3కి అయితే సేమ్ కలశాభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి 8 PM వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ 9కి అయితే మహాభిషేకం స్టార్ట్ అవుతుంది. సో మిడ్ నైట్ 12 AM కి మహాహారతి అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి చేస్తారనమాట. సో అది కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసి దాన్ని బట్టి మీ టైమింగ్స్ ఏంది అనేది చూసుకోండి. సో ఇక్కడ అదే కాకుండా VIP దర్శనం అండ్ స్పెషల్ దర్శనం కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. VIP దర్శనం వాళ్ళకైతే ఒక ప్లేట్ లో ఫ్రూట్స్ పెట్టి వాళ్ళే ఇచ్చి దీపతి హారతి ఇచ్చేలాగా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి ఎంట్రెన్స్ లైన్, ఇది దర్శనం లైన్ అనమాట. అండ్ దర్శనం అయిపోయినాక బయటకు వచ్చే లైన్. సో చూసుకోవచ్చు అసలు క్రౌడ్ ఎట్లున్నారు అనేది. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. సో ఈ రోజు ఎంత ఉన్నారంటే, రేపు మండే రోజు అయితే ఎంత మంది వస్తారు ఏందన్నది మీరే ఊహించుకోండి. దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మాట్లాడినా కూడా ఈ సౌండ్ వల్ల అసలు వినిపించట్లేదు.
సో దర్శనం. సో ఇప్పుడైతే బయటకు వెళ్దాము, అండ్ బయట అయితే కొన్ని స్టాల్స్ ఉన్నాయంట. సో అవేంటి ఏందనే చూద్దాం. A few moments later. సో యాక్చువల్ గా ఇది వచ్చేసి ఇస్కాన్ ఆఫీస్ అన్నమాట. బయటకు వెళ్దామని వచ్చే లోపే ఒక అన్న వచ్చి మమ్మల్ని సేవ చేస్తారా, ఇట్లా ప్రసాదాలు ప్యాక్ చేయాలని అడిగినారు. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రేపు డొనేషన్ చేసిన వాళ్ళకైతే ప్రసాదం అయితే ప్యాక్ చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి బూంది, అండ్ ఇది వచ్చేసి మైసూర్ పాక్. సో ఇవైతే ఓన్లీ స్పెషల్గా డొనేషన్ చేసిన వాళ్ళకి అంటే ఈ ప్రసాదం వచ్చేసి. సో ఇది వచ్చేసి ఇస్కాన్ ఆఫీస్. సో ఇట్లా మేమైతే కాసేపు సేవ చేసేసినాక బయటకు అయితే వచ్చేసినాము. బయటికి రాగానే ఇక్కడ చాలా వరకు అయితే ఫుడ్ స్టాల్స్ అండ్ ఇంట్లోకి అవసరం వచ్చే వస్తువులు, కొన్ని ఐడల్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్, డ్రెస్సెస్. సో ఇట్లా చాలా వరకు అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కూపన్స్ ఇస్తున్నారు అన్నమాట, స్పెషల్ దర్శన్ కూపన్ కౌంటర్. సో క్రౌడ్ చూడొచ్చు మీరు ఎంత మంది ఉన్నారు అనేది. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది, ఇప్పుడే బయటకు అయితే వచ్చినాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ అన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బై బై.